ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లను పట్టుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి సూచనలతో కడప జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో దాచి ఉంచిన కోటి అరవై లక్షల రూపాయల విలువైన నూట యాభై ఎనిమిది ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు శేషాచల అడవుల్లో భారీగా ఎర్రచందనం వృక్షాలను నరికేశారని తక్షణమే వాటిని గుర్తించాలని పవన్ సూచించారు స్మగ్లింగ్ ను వెనక ఉండి నడిపిస్తున్న వాళ్లను గుర్తించి అరెస్టు చేయాలన్నారు ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని అటవీ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు